మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. निर्बल का बल तेरा ये जल अमृत जैसा सबके लिए इसमें नहा के तन निर्मल हो मन पावन हो जो इसको पिए डूबे कभी ना उस पानी की नैया जिसकी तू बन जाए खिवैया गंगा मैया तेरी जय हो जय हो जय हो गंगा मैया కడతీర్చుటకై వేచి ఉన్నాను. నీకు మృత్యువు సంభవించును. రమ్ము నా శరణములోనికి రమ్ము. వలదు 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 నన్నేమీ చేయవలదు. పితాశ్రీ తమకేమైనది? అదిగో అదిగో ఎవరో మమ్మ సంహరించడానికి వచ్చుతున్నారు. మమ్మ సంహరించడానికి వచ్చుతున్నారు. అదిగో 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 ఇచ్చట ఎవరూ లేరు పితాశ్రీ, ఇచ్చట ఎవరూ లేరు. రండి రండి విశ్రాంతి తీసుకోండి. అసురేశ్వర నీవు వచించినట్లుగా ఆ శివపుత్రుని దేవి గంగకు తిరిగి ఇచ్చిన ఎడల దాని పరిణామం ఏమిటో తెలియనా? ఇప్పటి వరకు బంధింపబడిన నీ యొక్క మృత్యువు బంధవిముక్తుడవుతాడు. మాకు విషదమే గురుదేవ. అయినను మేము మా మనశ్శాంతిని కోల్పోయినాము. మాకు ఈ అశాంతి నుండి ముక్తి కావాలను. ఒకే ఛాయ క్రింద మేము మా మృత్యువుతో ఎటుల వసించగలము. ఎటుల గురుదేవ, మనము శివపుత్రులను దేవి గంగకు అధీనపరచదము. పలగు. సురుచి, నన్ను పూర్తిగా వచించనియ్యము. గురుదేవ, దేవతలు సదా మనల్ని మోసగిస్తూనే ఉన్నారు. ఈసారి మనము వారిని మోసగించదము. నీ మనసులో ఏమీ కలదు, శీఘ్రమే వచింపు. పితాశ్రీ, మనము శివపుత్రుని ఇప్పటి వరకు వధించలేకపోయినాము. ఎందుకంటే నా ఉదరములో ఉన్నాడు. అయితే కార్తికేయుడు నా ఉదరము నుంచి వెలుపలకు వచ్చిన చోహు ఏమిటి? అతడు వెలుపలికి వచ్చిన చోహు మా కరవాలము ఎప్పుడూ వాని రుధిరమును పానము చేసి ఉండును. అటులే చేసేదను పితాశ్రీ, శ్రద్ధగా ఆలకించండి. తమరు వాంఛించినటుల నేను సురగంగకు వెడలేదను, కార్తికేయుని దేవి గంగకు అప్పగించేదను. పితాశ్రీ, నాకు సంపూర్ణ విశ్వాసము కలదు. దేవి గంగ సమక్షములో కార్తికేయుడు అవశ్యము వెలుపలికి వచ్చును. అవశ్యము. అప్పుడు అప్పుడు నీవు వాళ్ళని వధించదావు.
ఇక మాకు మా మృత్యు నుంచి విడుదల లభించును. మేము అమరులమయ్యదము. అమరులం. అవసరేశ్వర తారకాక్ష, నీవు ఆ కుటిల దేవతలను ఎట్లు మోసగించగలవు? ఇది కపటమునకే మగుటమగును గురుదేవ. దృశ్యం ఏమిటంటే అసుర సైన్యము ద్వారా సమస్త దేవతల సంహారము. అప్పుడు దేవతలకు విషదమవుతుంది. నేను సురగంగలో కార్తికేయుని దేవి గంగకు తిరిగి ఇచ్చివేయనున్నానని ఇది తెలియగానే అందరి ధ్యాస సురగంగ వైపు మరలను. మనము అంతరిక్షములో నలు దిశలా దేవతలను చుట్టుముట్టేదాము. వీక్షించుదురా గురుదేవ, వీక్షించుదురా తమరు. మా పుత్రుడు తారకాక్షుడు ఇటువంటి సేనాధిపతి ఎంతటి సమర్థుడు, యుద్ధ విద్యలో ఎంతటి నిపుణుడు. అయితే తప్పించుకోలేడు, ఆ శివపుత్రుడు తప్పించుకోలేడు. అయినను స్వామి, అది అధర్మము. ఏమి వచించుతున్నావు మహారాణి? యుద్ధములో యుక్తియే ధర్మము, అంతకంటే వేరు ధర్మముండదు. తారకాక్ష, నీవు త్రిపురముల సహితముగా దేవి గంగ వద్దకు వెళ్ళడకు సిద్ధము కమ్ము. మేము ఓ దేవతలపై ఆక్రమణ జరుపుటకు ఏర్పాట్లు గావించదము. నారాయణ నారాయణ. ప్రణామములు మాత. శుభమస్తు దేవర్షి. మాత, నా మనసు నందలి అశాంతిని దూరము చేసుకున్నట్టు తమ యొక్క దర్శనార్థమై వచ్చినాను మాత. అశాంతికి గల కారణమేమిటి దేవర్షి? మాత, అసురలోకమునందు ప్రప్రథమంగా శాంత వాతావరణం గోచరిస్తోంది. మాత, ఈ శాంత వాతావరణం రాబో కాలమునందలి అశాంతికి సంకేతము కాదు కదా? మా తాత అమరు ఆ తారకాక్షుని ఆశీర్వదించి పంపించినారు. మరి తారకాసుర తారకాక్షుల యొక్క అసుర ప్రవృత్తులు తొలగిపోతాయంటారా? నేను ఏమి వచించగలను దేవర్షి? కాలచక్రములో ఏమి దాగి ఉన్నదో దానిని రాబో సమయమే తెలుపగలదు. నేను నిరీక్షించుచున్నాను. ఆ సమయము కొరకు తమరును నిరీక్షించవలెను. నారాయణ నారాయణ. అంతా పరంధాములు ఇచ్చా. నేను రిక్తహస్తములతోనే వచ్చినాను, రిక్తహస్తములతోనే విడలేదను. నారాయణ నారాయణ నారాయణ. దేవేంద్ర, ఈ తారకాక్షుడు తిరుపరిమల వైపు ఎందుకు వెళ్ళుచున్నాడు? అతడేమి యోచించి తిరుపరిమల వైపు వెళ్ళుచున్నాడు? వీక్షించదాం. స్వామి, వీక్షించితిరా, తారకాక్షుడు ఎంతటి ఆత్మవిశ్వాసముతో త్రిపురముల వైపు వెడలుచున్నాడో. అతడు యుద్ధములకు పూర్వమే విజయమాలను ధరించినట్టుగా గోచరించుచున్నది. మా భక్తుని విజయ కామన కొరకు తమరి ఈ ఉత్సుకతను ఎంత ప్రశంసించినను అది తక్కువే అగునుదేవి. ఏ త్రిపురములారా, వెను వెంటనే సురగంగ వైపు అధిగమించవలెను. Thank you.
అసురేశ్వర మన యొక్క ఆలోచన సాఫల్యము కాబోతున్నది. వీక్షించు వీక్షించు ఆ దేవతల ముఖములు ఎంత హీనంగా గోచరిస్తున్నాయో. వారి ముఖములందు ఆందోళన గోచరిస్తోంది. ఇక వారు మనము పన్నిన వలలో చిక్కుకొనవలసినది. నారాయణ నారాయణ. ప్రణామములు దేవర్షి. దేవేంద్ర, తమ ఉద్దేశం ఏమిటి? ఈ తారకాక్షుడు కార్తికేయుని అప్పగించుటకే వెళుచున్నాడా? లేదు దేవర్షి, లేదు. అంతటి మహాయోధుడు ఇంత శీఘ్రముగా తమ పరాజయమును అంగీకరించలేరు. అందుకే నేను వచించేది. మన నేత్రములకు కర్ణములకు చెంతనున్న బుద్ధి కుశలతను కూడా పరీక్షిస్తూ ఉండాలి. ఎవరు తెలుసుకొనగలరు దేవేంద్ర, విజయం ఏ రూపంలో పరాజయంగా మారుతుందో? దేవర్షి, తమరు చింతించవలదు. ఈసారి మేము జాగ్రత్తగా ఉన్నాం. మేము అసురుల పన్నాగమును సఫలము కానీయం. నారాయణ నారాయణ నారాయణ. తమరు ధన్యులు మాట. సమస్త బ్రహ్మాండములోను తమ శత్రువు యొక్క శుభమును కంచించు మాత తమరొక్కరే. ఒక పుత్రుడు తన మాతకు ఎన్నడూ శత్రువు కాజాలడు. ఏ మాతయు తన పుత్రుని తన శత్రువుగా భావించలేదు. ఈ జగత్తులోని సమస్త అసురులు సురలు ఎల్లరూ నా యొక్క సంతానమే. ఏమి తారకాక్ష, శివపుత్రుడు నీకు కష్టము కలిగించుతున్నాడా? అవును మాత, ఈ శివపుత్రుడు నాకు కడు భారముగా ఉన్నాడు. ఏ ఆశతో ఇతడిని తీసుకుని వెళితినో అది నిరాశగా పరివర్తన చెందినది. వీని వలన సమస్త అసురలోకములో అశాంతి వ్యాపించినది. కృపయుంచి తమరు శివపుత్రుని స్వీకరించండి. నారాయణ నారాయణ. ఏమిటి దేవేంద్ర, తారకాక్షుడు శివపుత్రుని అప్పగించుటకే వచ్చినాడు. అసంభవం. తమరు తమ నేత్రములను తెరిచే వీక్షిస్తున్నారా? తారకాక్షుడు ఏం చేస్తున్నాడో? నాకు వీని నుంచి ముక్తిని ప్రసాదించండి. వీని వలన నేను నా పితృదేవుల దృష్టిలో వారి శత్రువుగా మారినాను. వీనిని తమరే స్వీకరించండి మాత, వీరిని తమరే స్వీకరించండి. నీ యొక్క ఇచ్చ వత్స, ఇవ్వుము. నేను ఎంత ప్రయత్నించినను ఇతడు వెలుపలికి వచ్చటలేదు. అటులనా? అట్లైన వాణిని నీ ఉదరము నుండి వెలికి తీయటకు ప్రయత్నించితివా? అయినను నీవేళ అట్లు చేయదలచితివి. వాణిని నాశనము చేయే యోచన లేదు కదా నీ మనస్సులో? అది అందులకే వెలుపలికి వచ్చుటలేదు. వీక్షింపు, నీవు సత్యముగా శివపుత్రుని తిరిగి ఇవ్వదలచినచో నీవు నీ యొక్క మనస్సును శుద్ధముగా పవిత్రముగా ఉంచుకొను. అప్పుడు వీక్షింపు, శివపుత్రుడు నీ ఉదరము నుండి ఎందుకు వెలుపలికి రాడు? అవును మాత. తారకాసురా, మన కార్యం నెరవేరబోతోంది, సఫలం కాబోతోంది. మరల ప్రయత్నించుము వత్స. Ha ha ha.
క్షమించండి సమస్త దేవతలను నాశనము చేయండి ఇక మమ్మల్ని తమరే రక్షించగలరు ప్రభు ప్రభు అసురులను నిరోధించండి ప్రభు అసురులను నిరోధించండి అన్యద అనర్థము సంభవించును కార్తికేయుని రక్షించండి పరమాత్మ తారకాక్షుని వద ఇక అనివార్యమైనది ప్రభు తారకాక్షుని సంహారము అనివార్యమైనది जय हो गंगा मैया तेरी जय हो जय